हाय स्टूडेंट्स इंटरमीडिएट फर्स्ट ईयर तेलुगु मीडियम वारिकी मनमु सीरियल गा लेसन लो पेड़तो उन्नाम ऑनलाइन लो अंदरो भागंगाने मीकु ई फर्स्ट यूनिट निंची अंटे उपोद्घातम तेलंगाण वारिकी उपोद्घातानिकी संबंधिंची ई वीडियो लो मनमु डिस्कशन चेद्दाम। ई वीडियो लो मनमु डिस्कस चेसे टापिक एंटंटे प्रयोजनम। ప్రయోజనం అంటే ఏంటి, ప్రయోజనంలో రకాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం ఈ అంశాన్ని గురించి మనం డిస్కషన్ చేద్దాం। ఒక విషయాన్ని గమనించండి, మీరు ప్రయోజనం అనేటువంటి భావన ఇది మానసిక భావన, ఇది బయటికి చెప్పేది కాదు, ఎవరికి తెలిసేది కాదు। ఇంతకు ముందు మనం వీడియోలో కూడా డిస్కషన్ చేసాం, దీని మీదనే చాలా సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయి, చాలా సిద్ధాంతాలు విశ్లేషణ చేయబడ్డాయి ఈ ప్రయోజనము అనేటటువంటి అంశం మీదనే। సపోజ్ ఈ ప్రయోజనము అనేటటువంటిది కొలవటం కూడా సాధ్యం కాదు, అదంతా మనకు తర్వాత కాన్సెప్ట్ లో మనం డిస్కషన్ లోకి వస్తుంది। అయితే ఇక్కడ ప్రయోజనము అంటే ఏంటి అంటే మనము దీని ముందు చూపిస్తాను నేను। సపోజ్ మానవులు బతకాలి, బతకాలి అంటే ఏం కావాలి, వస్తువులు కావాలి, సేవలు కావాలి। వస్తువులు వాడకుండా సేవలు వాడకుండా మనం బతకగలుగుతామా, బతకడం సాధ్యమవుతుందా, బతకలేం కదా। ఉదయం లేవగానే మనము ఫేస్ట్ వేస్తాం, అది వస్తువే కదా। అక్కడి నుంచి మొదలుకొని అనేక రకాలైనటువంటి ఒక వస్తువులు మనం ప్రతిరోజు ఆహారం కావచ్చు, తాగే నీరు కావచ్చు, వాడే వస్తువులు కావచ్చు, పెన్ను బుక్కు, తర్వాత సైకిల్ బైక్, ఇవన్నీ వస్తువులు। ఈ వస్తువులను వాడకుండా మనము బతకలేము, బతకడం సాధ్యం కానే కాదు। ఇవి వస్తువులు। సేవలు చూద్దాం, విద్య కావాలి, వైద్య కావాలి, రవాణా కావాలి, కమ్యూనికేషన్ కావాలి, సమాచారం కావాలి, ఇవన్నీ సేవా రంగానికి సంబంధించి। నీకు రోగం వచ్చింది, హాస్పిటల్ పోకుండా బతకగలుగుతావా, సాధ్యం కాదు కదా। అంటే ఒక మనిషి బతకాలి అంటే ఏం కావాలి, వస్తువులు కావాలి, సేవలు కావాలి। అంటే వస్తు సేవలను మనము ఉపయోగించుకుంటాము, మనము వాడుకొని సంతృప్తి పొందడాన్ని ఏమంటున్నామంటే ప్రయోజనము అంట। అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏమిటది, మానవుని కోరికను తీర్చగలిగే వస్తువుకున్న సామర్థ్యాన్ని ప్రయోజనము అంట। మానవుని కోరికను తీర్చగలిగే వస్తువుకున్న సామర్థ్యము ప్రయోజనము అనవచ్చు। అంటే సపోజ్ ఒక వస్తువు ఉంది, అది మనకు ఉపయోగపడదండి, దానివల్ల మనకు ప్రయోజనం ఉందా, లేదు కదా। అంటే అది అప్రయోజన వస్తువు, అప్రయోజన వస్తువు కాబట్టి అది మనకు ఉపయోగపడదు, అంటే మన కోరికను తీర్చదు। అంటే మానవుని కోరికలు తీర్చగలిగే శక్తి ఒక వస్తువులో ఉండాలి, అది ఏదైనా కావచ్చు, వస్తువు కావచ్చు, సేవ కావచ్చు, అది మన కోరికను తీర్చగలగాలి। అలా మన కోరికను తీర్చగలిగే ఏ వస్తువు అయినా కూడా అది ప్రయోజన వస్తువే। చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మార్కెట్కి పోతున్నావు పోయా కూరగాయలు తేవడానికి, కూరగాయలు అమ్మేవాడు సార్ టమాటా ఉంది తీసుకోండి సార్ అన్నాడు, ఎంత, ఒక రూపాయి కిలో అన్నాడు। కానీ నీకు ఒక రూపాయి ఖర్చు పెట్టినా ఒక రూపాయి ప్రయోజనాన్ని కూడా దాని నుంచి నువ్వు పొందలేవు అనుకుందాం, ఆ ఆ వస్తువులు అలా ఉన్నాయి అనుకుందాం, గమనించండి, ఒక రూపాయి పెట్టినా దానికి 50 పైసలు పెట్టినా వేసారా అంట కదా। సపోజ్ రూపాయి ఇస్తా అన్నాడు, అవి నీకు ప్రయోజనాన్ని ఇవ్వవు, తీసుకుంటావా, ఎందుకు తీసుకోవు అంటే అట్లీస్ట్ ఒక రూపాయి ప్రయోజనాన్ని కూడా ఆ టమాటో నుంచి నువ్వు పొందలేవు కాబట్టి నువ్వు ఆ వస్తువు మీద ఖర్చు పెట్టలేవు, అర్థమైందా। అంటే ఆ వస్తువుకు ఏముండాలి, మన కోరికను తీర్చగలిగే శక్తి ఆ వస్తువులో ఉండాలి, ఆ సామర్థ్యం ఉందా, లేదు, టమాటా మొత్తం కుళ్ళిపోయాయి మనకు తినడానికి ఉపయోగపడవు కాబట్టి ఉపయోగ వస్తువులు కావు, మన కోరికను తీర్చలేవు, మనం సంతృప్తి పొందలేము దానివల్ల, కాబట్టి అది అప్రయోజన వస్తువు, ఓకే। కాబట్టి ఇక్కడ ఆ వస్తువు నుంచి మనము మేలు కలిగిందా, ఆ వస్తువు ఆ వస్తువు నుంచి మనకు లేకపోతే చెడు జరిగిందా అనేది కాదు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు నుంచి మనము పొందే ప్రయోజనాన్ని లేదా ఒక వస్తువు మానవుని కోరికలు తీర్చగలిగే సామర్థ్యము ఉంటేనే అది ప్రయోజన వస్తువు అంటాం। సపోజ్ నేను ఈ పెన్ను లేదా మార్కర్ వాడుతున్నాను అనుకుందాం, ఈ మార్కర్ని ముక్కలు ముక్కలు చేశానండి, ఇది నాకు పనికి వస్తుందా,
అంటే ఇది నాకేం కావాలి ఉపయోగపడాలి ఉపయోగపడే విధంగా ఇది ఉంటేనే నా కోరికను తీర్చగలుగుతుంది రాయాలనే కోరికను నేను తీర్చగలుగుతా నాకు తీర్చగలుగుతుంది ఆ వస్తువు అలా ఉండాలి ఆ వస్తువు అలాంటి అప్పుడు ఆ వస్తువునే మనము ప్రయోజన వస్తువు అని మనం పిలవచ్చు అయితే ఒక విషయం చెప్తాను ఏమిటి సపోజ్ విషం ఉందండి ఒక వ్యక్తి చావాలనుకుంటున్నాడు విషం తాగాడు విషం ప్రయోజన వస్తువా అప్రయోజన వస్తువు ఆలోచించండి విషము ప్రయోజన వస్తువా అప్రయోజన వస్తువా ప్రయోజన వస్తువే అంటే ప్రయోజనం అంటే మేలు చేయకపోవచ్చు కానీ దాని అది ప్రయోజన వస్తువుగానే భావిస్తాం ఏమిటి అది చావాలనుకునే వాడి కోరికను తీర్చుతుంది దాని వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా పక్కబెట విషం అనేది తీసుకోవడం ద్వారా అతను చనిపోతున్నాడు అంటే అతని కోరిక అనేది నెరవేరుస్తుంది కోరికను నెరవేర్చగలిగే శక్తి ఏ వస్తువుకున్నా అది ప్రయోజన వస్తువు అన్నమా ఇక్కడ ఆ కోరికను విషం తీర్చుతుంది కాబట్టి ప్రయోజన వస్తువే మందు ఉంది అల్కహాల్ తాగాలనే కోరిక తీర్చుతుంది మందు వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతున్న తర్వాత కానీ మానవుని కోరికను తీర్చగలిగే శక్తి సామర్థ్యం ఒక వస్తువుకు ఉంటే అది ప్రయోజన వస్తువు అని మనం చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ప్రయోజనము ప్రయోజన వస్తువు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ప్రయోజనాన్ని మనం డిస్కషన్ చేస్తే జాగ్రత్తగా చూడండి ప్రయోజనాన్ని మనము డిస్కషన్ చేస్తే మనకు ఉపయోగపడాలి మన కోరికను తీర్చాలి ఎలా అంటే ప్రయోజనంలో రకాలు ఒకటి స్వరూప ప్రయోజనం మొదటిది స్వరూప ప్రయోజనం రూప ప్రయోజనం లేదా దీన్ని ఏమంటున్నామంటే ఆకార ప్రయోజనం అని కూడా పిలుస్తాం స్వరూప ప్రయోజనం లేదా ఆకార ప్రయోజనం అంట ఏంటి సార్ ఈ రూప ప్రయోజనము ఆకార ప్రయోజనము అని అంటే సపోజ్ ఒక వస్తువు ఒక రూపంలోకి వచ్చినప్పుడు మాత్రమే దాని నుంచి ప్రయోజనాన్ని పొందుతాం రాకముందు దాని నుంచి ప్రయోజనము పొందలేము దీన్ని స్వరూప ప్రయోజనము అన్నాం సపోజ్ ఒక చెక్క తెచ్చావు చెక్క ఉంది నీ దగ్గర లేదా ముద్దు ఉంది అనుకుందాం ఆ చెక్కో ముద్దో నీకు ప్రయోజనం వస్తుందా రాదు ఎప్పుడు ప్రయోజనం వస్తుంది ఆ ముద్దు నుంచి చెక్క నుంచి ఒక టేబుల్ గానో ఒక చైరు గానో ఒక డోర్ గానో లేకపోతే ఒక కిటికీ గానో తయారు చేసినప్పుడు అంటే ఏమొచ్చింది ఒక ఆకారం వచ్చింది ఒక స్వరూపం వచ్చింది ఏ రూపంలోకి వచ్చింది అంటే ఒక టేబుల్ రూపంలోకి వచ్చింది టేబుల్ దేంతో చేస్తాము చెక్కతో చేస్తాం చెక్క ప్రయోజనాన్ని ఇవ్వదు ఒక రూపంలోకి వచ్చిన తర్వాత దాని నుంచి మనం ప్రయోజనం పొందుతాము దీన్ని ఆకార స్వరూప ప్రయోజనం అంటారు సపోజ్ నువ్వు బోర్డు మీద రాయాలి అనుకుంటున్నామండి ఇదంటే మార్కర్ మామూలుగా బోర్డు మీద రాయాలి అనుకుంటున్నాం ఏం కావాలి చాక్ పీస్ కావాలి మరి చాక్ పీస్ దేంతో తయారు చేస్తారు శుద్ధతో తయారు చేస్తారు మరి శుద్ధం తీసుకొచ్చి ఆ బోర్డు మీద రాస్తావా దాన్ని ఒక ఆకారంలో ఒక చాక్ పీస్ మాదిరిగా ఒక రూపంలో తయారు చేయాలి స్వరూపం ఒక చాక్ పీస్ రూపంలోకి వచ్చిన తర్వాత దాని నుంచి నువ్వు ప్రయోజనాన్ని పొందుతావు మరి శుద్ధమైన ప్రయోజనాన్ని ఇస్తుందా మన ఈ స్థితిలో ప్రయోజనాన్ని ఇవ్వదు అది వేరే విధంగా ఇవ్వచ్చు కాబట్టి ఒక వస్తువు ఒక రూపంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఒక స్వరూపంలో ఉన్నప్పుడు మాత్రమే దానిని సపోజ్ క్లాత్ ఉంది క్లాత్ని ఏం చేస్తావు ఒక షర్టుగాను లేకపోతే నీకు నచ్చిన రూపంలోకి మార్చుకున్నప్పుడే దాని నుంచి ప్రయోజనం వస్తుంది మామూలు క్లాత్ ఉంటే క్లాత్ను వేసుకోలేదు ఒక ప్యాంట్గా తయారు చేసుకుంటావు ఒక షర్ట్గా తయారు చేసుకుంటావు లేకపోతే ఇంకొక లేడీ డ్రెస్గా తయారు చేసుకుంటావు వాళ్ళకు ఏ వస్తువు కావాలో ఆ వస్తువుగా మార్చుకుంటాం మార్చుకున్న తర్వాతనే దాని నుంచి ప్రయోజనం వస్తుంది దీన్నే మనం ఏమంటున్నాము అంటే స్వరూప అంటే ఒక రూపంలోకి వచ్చినప్పుడు ఒక ఆకారంలోకి మారినప్పుడు ఈ ప్రయోజనం వస్తుంది ఇది మొదటిది రెండవది స్థల ప్రయోజనము లేదా స్థాన ప్రయోజనము ఏమిటి స్థల ప్రయోజనము లేదా స్థాన ప్రయోజనము అంటే
కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని సేవలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనిషి కోరికను తీర్చగలిగేది వస్తువులు ఒక్కటే కాదు, సేవ కూడా మానవుని కోరికలు తీర్చగలుగుతుంది. సపోజ్ నేను పాఠం చెప్తున్నాను, మీరు వింటున్నారు, వినాలనే కోరిక తీర్చుతుంది, వాయిస్ కనబడదు, సేవ కనబడదు, అవునా? అందుకని ఇక్కడ స్థల స్థాన ప్రయోజనం. ఏమిటి స్థల స్థాన ప్రయోజనము అంటే, సపోజ్ నువ్వు కూరగాయలు పండించావు అనుకుందామండి. ఎక్కడ పండించావు? బావుల వద్ద, లేదా భూముల వద్ద, వ్యవసాయ ప్రదేశంలో పంట పండించావు, కూరగాయలు పండించావు. అవి ఎక్కడికి వెళ్ళాలి? మార్కెట్లోకి వెళ్ళాలి. మార్కెట్లోకి వెళితే, ఆ స్థానంలోకి పోతే నీకు ఆ వస్తువుల నుంచి ప్రయోజనం, అంటే డబ్బులు వస్తాయి, దాన్ని అమ్ముకుంటావు, డబ్బులు వస్తావు, నీకు మార్కెట్లో ప్రయోజనం కలుగుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ నువ్వు పండించిన ప్రదేశములో నుంచి వస్తువులను మార్కెట్ ప్రదేశంలోకి తీసుకెళ్తున్నావు, తీసుకెళ్తే నీకేమొస్తుంది? ప్రయోజనం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలున్నారు, ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క స్టూడెంట్ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఒక సపరేట్ లొకేషన్, అంటే ఒక కాలేజీలోకి వచ్చాడు. ఈ కాలేజీ అనుకుందాం, నువ్వు ఇక్కడ ఒక అబ్బాయి, ఇక్కడ ఒక అబ్బాయి, ఇక్కడ ఒక ఊరు నుంచి వేరే వేరు వాళ్ళు ఉన్నారు, వేరు వేరు ప్రదేశాలలో మీ ఇంట్లో ఉంటే ప్రయోజనం కలుగుతుందా? కలగదు. ఒక ప్రదేశానికి రావాలి, ఏమిటి ప్రయోజనము అంటే, కాలేజ్ అనుకుందాం, ఈ కాలేజ్ అనే ప్రదేశంలోకి వస్తే నీకేమొస్తుంది? చదువు వస్తుంది. అందరూ ఒక దగ్గరికి, ఒక కాలేజీ దగ్గరికి వస్తే దాని నుంచి నువ్వు ప్రయోజనాన్ని పొందుతావు. కాబట్టి స్థల స్థాన ప్రయోజనం ఇది రెండవది. నెక్స్ట్ మూడవది చూద్దాం. మూడవది కాల ప్రయోజనం. కాల ప్రయోజనం అంటే ఏంటి? అంటే కొన్ని వస్తువులు సేవలు కొంతకాలం నుంచి మనకు ప్రయోజనాన్ని ఇస్తాయి, కొంతకాలంలో ప్రయోజనం ఇవ్వవు. అవునా? సపోజ్ రైతులు ఏం చేస్తారు? తాము పండించినటువంటి యొక్క పంటను మార్కెట్లో అమ్మేసుకుంటారు. మార్కెట్లో ఎవరు కొంటారు? వ్యాపారస్తులు కొంటారు. వ్యాపారస్తులు కొన్న తర్వాత కొంతకాలము నిల్వ ఉంచి తర్వాత ఆ వస్తువుని మార్కెట్లో వాళ్ళు అమ్మేస్తే ఎక్కువ లాభాలు సంపాదిస్తారు. అంటే ఇక్కడ ప్రయోజనం ఎలా వచ్చింది? కొంతకాలం నిల్వ ఉంచటం వల్ల ఆ వస్తువు నుంచి ప్రయోజనము కలిగింది. అంటే కొన్ని వస్తువులు కొంతకాలము తర్వాత ప్రయోజనాన్ని ఇస్తాయి. సపోజ్ ఒక కస్టర్డ్ యాపిల్ అనుకుందాం, సీతాఫలం, అది మనం చెట్టు మీది తేపగానే దాని ప్రయోజనాన్ని పొందలేము. కొంతకాలం దానిని నిల్వ పెట్టాలి, నిల్వ ఉంచాలి. అంటే కొంతకాలము తర్వాత మనము ప్రయోజనము పొందితే దీన్ని కాల ప్రయోజనం మనం పిలవచ్చు. ఓకే, ఇది కాల ప్రయోజనం. నెక్స్ట్ సేవా ప్రయోజనం. సేవా ప్రయోజనం అంటే సేవ చేయడం ద్వారా కూడా ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే వస్తువుని ఉపయోగించి ప్రయోజనము పొందవచ్చు, సేవను పొందటం ద్వారా కూడా మనం ప్రయోజనాన్ని పొందవచ్చు. సపోజ్ నువ్వు ఒక అరటి పండు తిన్నావు అనుకుందాం, ఏం కలిగింది? నీకు ప్రయోజనం కలిగింది. అంటే ఆ వస్తువు నువ్వు ఉపయోగించావు కాబట్టి ప్రయోజనం కలిగింది. సపోజ్ నీకు రోగం వచ్చింది అనుకుందాం, లేదా జ్వరం వచ్చింది అనుకుందాం, ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్కి వెళ్ళావు. డాక్టర్ ఏమి ఇచ్చాడు? సలహా ఇచ్చాడు. నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా నివారించాలి అని సలహా ఇచ్చాడు. సలహా ఇచ్చాడే కానీ వస్తువు తీయలేగా. ఆ సలహాను ఏమంటున్నామంటే సేవా. అంటే డాక్టర్లు కానీ, టీచర్లు కానీ, లాయర్లు కానీ, వీళ్ళందరూ సలహా ఇస్తారు, సేవ చేస్తారు. ఈ సేవను ఏమంటున్నామంటే సేవా ప్రయోజనము. అంటే సేవ చేయడం ద్వారా ప్రయోజనము కలుగుతుంది. సపోజ్ నేను పాఠం చెప్తున్నాను, మీరు వింటున్నారు, వినటం వల్ల ఏం కలుగుతుంది? ప్రయోజనము కలుగుతుంది. అంటే మీ యొక్క ఆలోచన సరళిలో మార్పు వస్తుంది, మీకు అవగాహన కలుగుతుంది, అవునా? మీ మైండ్ మెచ్యూరిటీ అవుతుంది. దాన్ని ఏమంటున్నామంటే సేవ చేయడం ద్వారా మనకు ప్రయోజనము కలిగితే దాన్ని సేవా ప్రయోజనము అని మనం పిలవచ్చు. సో ఈ విధంగా ప్రయోజనాన్ని మనం ఇన్ని రకాలుగా డిస్కషన్ చేసుకోవచ్చు. సో వివస్, ఇది ప్రయోజనము, ప్రయోజనంలో ఉన్నటువంటి యొక్క రకాలు. సో ఈ విధంగా మనము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మీరు వీడియోను లైక్ చేయండి, అందరూ లైక్లు చేయడం లేదు,
తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.